ఏజెంట్ల చేతిలో మోసపోయి ఎక్కడైతే వాల్మీకిపురం వ్యక్తిగాస్త కువైట్లో ఇరుక్కుపోయినటువంటి శివ ఇప్పుడు ఇంటికి చేరిపోయాడు. తాజాగా మొన్న లోకేష్ చొరవతో ఇంటికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శివకు భార్య శంకరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఆయన గత నెల అప్పులు చేసి మరీ రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ సాయంతో కువైట్ వెళ్ళారు. అక్కడ ఎడారిలో జనసంచారం లేని ప్రాంతాల కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతులు మేపే పనిలో పెట్టారు. సరిపడ ఆహార నీరు అందించలేదు. దీనికి తోడు ఎండలు, ఇసుక తుఫాన్లు భరించలేవారు. ఈ నేపథ్యంలో తన కువైట్ నుంచి తీసుకెళ్లబోతే ఆత్మహత్య చేశారని వంటి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. దీనికి స్పందించిన లోకేష్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులకు బాధిత వివరాలు పంపించి వెట్టి చాకరి నుంచి విముక్తి కల్పించడం, కువైట్లోని భారత ఎంబసీ సాయంతో బాధితుడు స్వదేశానికి వచ్చేలా నిరంతరం పర్యవేక్షించారు. చివరికి బుధవారం తెల్లవారుజామున బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్న శివ ఉదయం 11 గంటల చింతపత్తిలోని కుటుంబ సభ్యుల దగ్గరికి చేరారు. భార్య కుమార్తెలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. స్వగ్రామానికి చేరుకోవడానికి సహకరించిన లోకేష్కి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.